వెల్కమ్ బ్యాక్ టు మెగా ప్రైమ్ టైమ్ హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించడంతో పాటు రక్షణ ఉంటుంది ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ ను ఆరు నెలల్లో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది అప్పటి వరకు హైడ్రాకు గవర్నర్ ఆమోదించిన ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ రక్షణగా ఉండబోతోంది మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన హైడ్రా ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పలు సందేహాలు వ్యక్తం చేయగా వాటిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో గవర్నర్ ఆమోదించారు ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువులు కుంటలు నాలాలు పార్కులు ప్రభుత్వ స్థలాలు ప్లే గ్రౌండ్స్ సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్దీకరించడం అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించి ఎన్ఓసీల జారీ తదితర లక్ష్యాలతో జులై పంతొమ్మిదిన జీవో నెంబర్ తొంభై తొమ్మిది ద్వారా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చింది రేవంత్ సర్కార్ ఈ క్రమంలో రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తూ అక్రమ కట్టడాలను నేల కూలుస్తూ వస్తోంది అయితే పలువురు హైడ్రా అధికారులను సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయిస్తుండటంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి హైడ్రాకు భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా మరిన్ని అధికారాలు కట్టబెట్టడంలో భాగమైనటువంటి ఈ స్పెషల్ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది ప్రభుత్వం ఈ క్రమంలో ఇకపై ఆక్రమణలను పరిశీలించడం నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే డిహెచ్ఎంసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ మూడు వందల డెబ్బై నాలుగు బిని ఆర్డినెన్స్ లో చేర్చారు గ్రేటర్ పరిధిలో అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం సైతం ఈ ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు బదిలీ అయింది పురపాలక చట్టం ప్రకారం సంబంధిత కార్పొరేషన్ మున్సిపాలిటీ కమిషనర్ ఉన్న అధికారాలు పాస్ చట్టం రెండు వేల ఇరవై ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్ కు ఉన్న అధికారాలు హైడ్రాకు ఆర్డినెన్స్ ద్వారా బదిలీ చేశారు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ చట్టం రెండు వేల ఎనిమిదిలోని పలు సెక్షన్ల కింద కమిషనర్ కు ఉన్న అధికారం తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ పదమూడు వందల పదిహేడు ఎఫ్ ప్రకారం ఆక్రమణల తొలగింపు ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఆర్డీఓ జిల్లా కలెక్టర్కు ఉన్న అధికారాలను ఈ ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు కట్టబెట్టారు ఇవే అంశాలకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల చట్టంలోని అధికారాలు ఎంఎస్ అరవై ఏడు ద్వారా రెండు వేల రెండులో యూడిఏ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఇచ్చినటువంటి అధికారాలను హైడ్రాకు బదిలీ చేశారు భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదులోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓకు ఉన్న అధికారాలు వాల్టా చట్టం రెండు వేల రెండు తెలంగాణ బిల్డింగ్ రూల్స్ తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాలను కూడా హైడ్రాకు బదిలీ చేశారు హైడ్రాకు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా విస్తృతమైన అధికారాలు కట్టబెట్టడం ద్వారా ఇకపై న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వకుండా ఉంటుందని రేవంత్ సర్కార్ భావిస్తోంది